ఆ ఈస్ట్ వెస్ట్ 78 జిల్లా, ఆ జిల్లాల రిజల్టే రాష్ట్రం అంతా వస్తుంది. ఆ రెండు జిల్లాలో ఈరోజు 34 సీట్లో 2 సీట్లు మాత్రమే గెలిచే అవకాశం, ఓన్లీ 2, దాంట్లో తుని ఒకటి. అది ఇంటర్నల్ క్లాష్. రామకృష్ణుడు కూతురుకి టికెట్ ఇచ్చారు, రామకృష్ణుడు బ్రదర్ గిట్ట వ్యతిరేకం చేసిన, ఇప్పుడు ఏ పార్టీలో ఏం సంగతి తెలియదు, వ్యతిరేకం చేస్తే ఆ సీటు ఇప్పుడు రాజా గారని మంత్రి ఉన్నాడు, మొన్న గెలిచాడు, అతను గెలిచే అవకాశం ఉంది. అదొకటి ఛాన్స్. ఇలా 34 సీట్లు ఉన్నాయి, 10 శ్రీకాకుళం, 9 విజయనగరం, 15 వైజాగ్, 34లో 23కు తగ్గాయి. ఈ రెండు జిల్లాలో 34లో 2 సీట్లు మాత్రమే. నెల్లూరులో 10 ఉన్నాయి, 10లో ఓన్లీ 2 ఛాన్స్. రాయలసీమ జిల్లాలో 4 జిల్లాలు కలిపి 14, అనంతపూర్, 14 కడప, 14 ఏదైతే ఉందో చిత్తూరు, 10 కడప, మర్చిపోయినా, చిత్తూరు, కర్నూలు అండ్ అనంతపూర్, 42లో అక్కడ కూడా 27-28 తగ్గడం లేదు, 42. అసలు నీకు ఓన్లీ లోకసభలో వాళ్ళకు వచ్చే సీట్లు, రాజంపేట ఈజ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్. కడప వివేకం గారి, సౌభాగ్యవతి గారు కానీ లేకపోతే వాళ్ళ సునీత కానీ పోటీ చేస్తే, కడప ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీ అవినాష్, ఏదైతే మర్డర్లో ఇన్వాల్వ్ ఉన్నాడో భాస్కర్ రెడ్డి గారి వాళ్ళు, ఏది మేనబావ భారతి గారికి ఏదైతే ఉందో మేనత్త కొడుకు, భారతి గారు ఏదైతే ఉందో మేనమావ బిడ్డ, అదలు బదులు చేసుకున్నారు గంగిరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు. ఆ సీటు ఆయనకి ఇస్తే ఓడిపోయినా ఆశ్చర్యపడద్దు, క్రాస్ అవుట్ అవుతుంది అక్కడ. నిన్న అనౌన్స్ చేశారు కదా, ఆదినారాయణ రెడ్డి బీజేపీలో ఉన్నాడు, బీటెక్ రవి టీడీపీలో ఉన్నాడు, మేమందరం సాయం చేస్తామని చెప్తున్నారు ఓపెన్గా.